బీజేపీ కూటమికి ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందన్నారు నరసాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ. అవినీతిని అరికడితే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ నెరవేర్చవచ్చన్నారు. నరసాపురం పార్లమెంటు ప్రజల సమస్యలు తీరుస్తానని అన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ మంచి కూటమి పార్టీలు ఏతున్నాయో ఈ మూడు కూడా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ చక్కని సమన్వయంతో పొత్తుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అన్నిటిని కూడా అధిగమించి చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. నా పార్లమెంట్లో నేను నా పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సభ్యులు కూడా చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత మేము అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నసాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను, 7 అసెంబ్లీ అభ్యర్థులు 1+7 8 కూడా పెద్ద మెజార్టీతో గెలబోతాం. మేనిఫెస్టో వాళ్ళిద్దరూ కూర్చుని మేనిఫెస్టో తయారు చేసిన నాటికి భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కాలే. మేనిఫెస్టోలో అంశాలు ఎప్పుడో చర్చించబడ్డాయి. తెలుగుదేశం జనసేన కలిపి వర్కౌట్ చేసింది కాబట్టి మీకు ఈ అనుమానం ఉంది తప్పించి మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో నేను అమిత్ షా గారు చెప్పింది అన్నారు, ఇవాళ మోడీ గారు చెప్పింది ఉన్నారు, డీజీపీని మార్చారు కాబట్టి మేనిఫెస్టోలో అది ముందే తయారైనటువంటి మేనిఫెస్టో. మోడీ గారి సభ అద్భుతంగా జరిగింది. జనం ఎంతమంది ఉంటారనేది వర్ణనాతీతం. రాజమండ్రి అంతా స్తంభించిపోయింది. అనుభూతి అంటే మోడీ గారి సభకి నేను చాలాసార్లు ఆయనతో పాటు వేదిక పంచుకున్నాను. 2014 ఆయన సభకి సాక్షాత్తు నేను అధ్యక్షత వహించాను. ఇప్పుడు అభ్యర్థిగా, అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, నేను అది అభ్యర్థిగా ఆయనతో వేదిక పంచుకున్నాను. ఆయనకి విల్లు బహుకరించడం జరిగింది. అది పట్టుకెళ్ళారు, ఆయన కూడా ప్యాక్ చేయించుకుని కూడా పట్టుకెళ్ళారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఆయన నన్ను పిలిచారు. నాకు ఆయనకి మధ్యలో కూర్చీ అడ్డు ఉంటే పిలిస్తే వెళ్ళి పక్కన కూర్చుంటే నేను నెగ్గుతున్నాను సార్ అన్నాను. అంటే నువ్వు నెగ్గిరాని సంగతి నేను చూసుకుంటాను అనేటువంటి భుజం తట్టి ఇచ్చినటువంటి ప్రోత్సాహం నాకు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఇచ్చిన అవకాశమే మంచి అవకాశం. ఆ ప్రోత్సాహం నేను మర్చిపోలేను. పెద్దపల్లి జిల్లా